హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టిఎంఆర్ స్టడీస్. ఇప్పుడు మనము ట్రైమెథల్లో భాగంగా సాంఘీకృత ఉద్గార పద్ధతి గురించి తెలుసుకుందాం. ఇది చర్చా పద్ధతి యొక్క రూపాంతర పద్ధతిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సాంఘీకృత ఉద్గార పద్ధతికి మరో పేరు ఏమిటంటే సాంఘిక ఉద్గార పద్ధతి అంటారు. అలాగే సామాజీకృత కథనము అని కూడా అనడానికి అవకాశం ఉన్న పద్ధతి ఏ పద్ధతి అంటే ఈ సాంఘిక ఉద్గార పద్ధతి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సాంఘిక ఉద్గార పద్ధతిలో విద్యార్థులు బోధనా అభ్యసన ప్రక్రియలో చురుకుగా పాల్గొనడానికి అవకాశం ఇస్తుంది. అసలు సాంఘిక ఉద్గార పద్ధతి అంటే అర్థం ఏమిటంటే సాంఘికీకరణం చేసిన చర్చ అని అనవచ్చును. అంటే ఒక రకంగా చర్చా పద్ధతి యొక్క రూపాంతరంగా ఈ పద్ధతిని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో విద్యార్థులు చొరవ తీసుకుని చర్చల్లోనూ గోష్ఠులలోనూ వివిధ పాఠ్యాంశాలను అభ్యసిస్తారు. ఆ అభ్యసించడంలో ఎలా జరుగుతుందంటే ఆ బోధనా అభ్యసన ప్రక్రియలో వాళ్ళందరూ కూడా చురుకుగా పాల్గొంటారనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఉపాధ్యాయుడు సలహాపూర్వకమైన పాత్ర పోషిస్తూ ఉంటాడు, ఒక సలహాదారుడుగా పోషిస్తూ ఉంటాడు. విద్యార్థులకు క్రియాశీలకంగా చురుకుగా పాల్గొనడానికి అవకాశం కల్పించే పద్ధతి ఏ పద్ధతి అంటే సాంఘిక ఉద్గార పద్ధతి అనే విషయాన్ని గమనించాలి. ఈ పద్ధతి వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, సహజత్వము మరియు స్వీయ ఆలోచనకు ప్రోత్సహించడానికి అవకాశమైన పద్ధతి ఈ సాంఘిక ఉద్గార పద్ధతి అనే విషయాన్ని గమనించాలి. ఇది ప్రధానంగా విద్యార్థి కేంద్రీకృతంగా ఉండి సామాజిక కార్యక్రమాలను చేపట్టడంలో ఆ విద్యార్థుల్లో బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంపొందించడానికి అవకాశం ఉన్న పద్ధతి ఏ పద్ధతి అంటే ఈ సాంఘిక ఉద్గార పద్ధతి అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ సాంఘిక ఉద్గార పద్ధతికి ఒక శాస్త్రవేత్త నిర్వచనం ఇచ్చారు. వాళ్ళ పేర్లు ఏమిటంటే యాకబ్ మరియు సింప్సన్. ఇక్కడ యాకమ్ అని పడింది. యాకబ్ మరియు సింప్సన్ అనే వాళ్ళు ఏమి నిర్వచించారంటే విద్యార్థులు సహజమైన వాతావరణంలో సమస్యలపై, అలాగే విషయాలపై, సమస్యలపై మరియు విషయాలపై సామూహిక చర్చలు జరిపి ప్రశ్నలు వేస్తూ, ప్రకటనలు చేస్తూ, పథక రచన చేస్తూ, తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పాఠ్యాంశాన్ని అభ్యసిస్తారని చెప్పే పద్ధతి ఈ సాంఘిక ఉద్గార పద్ధతి అని చెప్పి యాకబ్ అండ్ సింప్సన్ అనే వాళ్ళు నిర్వచనం ఇచ్చారు. మొత్తానికి సహజమైన వాతావరణంలో అన్ని విషయాలు చర్చిస్తూ, వాళ్ళకే వాళ్ళే ప్రశ్నలు వేసుకుంటూ, ప్రకటన చేసుకుంటూ, పథక రచన చేస్తూ, లాస్ట్కి అభిప్రాయాలను చేసి, అభిప్రాయాలు మొత్తం కూడా వ్యక్తపరిచి పాఠ్యాంశాన్ని అభ్యసించే పద్ధతి ఏ పద్ధతి అంటే సాంఘీకృత అభ్యసన పద్ధతి లేదా సాంఘిక ఉద్గార పద్ధతి అనడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి. అయితే ఈ పద్ధతిలో కానీ ఉపాధ్యాయుడి యొక్క పాత్ర కానీ చూసుకుంటే సామాజిక పద్ధతి లేదా సాంఘీకృత పద్ధతిలో ఉపాధ్యాయుడు ఒక మార్గదర్శకుడిగా, సహాయకుడిగా, నిర్దేశకుడిగా వ్యవహరిస్తూ విద్యార్థులే తమను తామే, అంటే తమంతట తామే విషయాలను అన్వేషించడానికి తోడ్పడే పద్ధతి ఏ పద్ధతి అంటే ఈ సాంఘీకృత ఉద్గార పద్ధతి అనడానికి అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది చర్చా పద్ధతి యొక్క రూపాంతరంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మనము గమనించాలి. అయితే ఈ సాంఘికీకృత ఉద్గార పద్ధతిలో సోపానాలు కానీ తీసుకున్నట్టయితే మనకు చర్చా పద్ధతిలో ఎలాంటి సోపానాలు ఉంటాయో అలాంటి సోపానాలు దీంట్లో కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఒకటి ప్రణాళిక, రెండోది నిర్వహణ, మూడు సమీక్ష లేదా నివేదిక, నాలుగు మూల్యాంకనం కూడా ఈ పద్ధతిలో ఉంటాయనే విషయాన్ని గమనించాలి. చర్చా పద్ధతికి ఎలాంటి సోపానాలు ఉంటాయో అలాంటి సోపానాలే ఈ సాంఘిక ఉద్గార పద్ధతిలో ఉంటాయనే విషయాన్ని కూడా మనము గమనించాలి. అయితే ఈ సాంఘిక ఉద్గార పద్ధతి లేదా సామాజీకృత కథనము ఉద్దేశాలను గురించి హెరాల్డ్ బెంజమిన్ అనే అతను కొన్ని అంశాల రూపంలో వ్యక్తపరిచాడు. ఆ అంశాలు ఏమిటో చూసినట్టయితే ఈ సామాజికీకృత ఉద్గార పద్ధతి యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే విద్యార్థుల పూర్వజ్ఞానానికి అనుబంధ సమాచారాన్ని ఇవ్వడం. అంటే విద్యార్థులకు ఏదైనా కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క పూర్వజ్ఞానానికి అనుబంధ సమాచారం ఇవ్వాలి ఈ పద్ధతి యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే విద్యార్థులు వారిలో సృజనాత్మకతను వ్యక్తీకరించేటట్లు ప్రోత్సహించాలి. మనం చేసే ఏ అంశమైనా కానీ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించే విధంగా, ప్రోత్సహించే విధంగా మొత్తం అంశాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ధ్యాన నిమగ్నమైన ఆలోచనలు ప్రేరేపించే విధంగా ఉండాలి అని చెప్పి ఆయన యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే ఆ మొత్తం కూడా దాంట్లో నిమగ్నమయ్యేటట్లు, ఆలోచనలు మొత్తం కూడా ప్రేరేపించేటట్టు ఈ పద్ధతిలో అంశాలను ప్రవేశపెట్టాలని చెప్పి ఈ హెరాల్డ్ బెంజమిన్ అనే వ్యక్తి చెప్పడం జరిగిందనే విషయాన్ని కూడా గమనించాలి. అలాగే జట్టు పనుల్లో ఉపయోగపడడానికి సాంకేతిక విధానాలను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఈయన యొక్క ప్రధాన ఉద్దేశం అనే విషయాన్ని కూడా గమనించాలి. అలాగే ఆయన యొక్క ప్రకారం ఏంటంటే సాంఘిక వైఖరిని కూడా పెంపొందించాలి విద్యార్థుల్లో. అలాగే సహకార పద్ధతుల్లో ఆలోచించే విధానాల్లో సాధనకు అవకాశం ఇవ్వాలని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే హెరాల్డ్ బెంజమిన్ అనే వ్యక్తిని మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సాంఘిక పద్ధతిలో
ఈ సామాజికీకృత పద్ధతిలో ఉన్నటువంటి రూపాలు ఏమిటో ఒక్కసారి గమనించినట్టయితే ఇక్కడ చాలా అంశాలు వస్తాయి. ఆ అంశాల్లో ఒక్కోటి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. వాటిల్లో మొట్టమొదటిది సెమినార్ అనేటువంటిది చర్చ యొక్క రూపంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సాంఘీకృత పద్ధతిలో ఉన్న ఒక అంశంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సెమినార్ అంటే అర్థం ఏమిటంటే సెమినార్ గోష్ఠి పథకం అంటారు. ఈ పథకంలో ఈ సాంఘీకృత పద్ధతిలో సెమినార్లో ఏం చేస్తారంటే విద్యార్థులు వ్యక్తిగతంగా కావచ్చు సామూహికంగా కావచ్చు ఒక సమస్యను దర్యాప్తు చేసి ఆ నివేదికలు మొత్తం కూడా సమర్పించడం జరుగుతుందనే విషయాన్ని గమనించాలి. మొత్తం కూడా సమర్పించిన తర్వాత లాస్ట్కి దాన్ని దర్యాప్తు చేసి దాని యొక్క ఫలితాలను కూడా మొత్తం కూడా వెల్లడించడం జరుగుతుందనే విషయాన్ని కూడా గమనించాలి. అయితే సమస్యకు సంబంధించిన నివేదికను సమావేశంలో పూర్తిగా చర్చిస్తారు నాయకుడు. ప్రతి వ్యక్తికి కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించి లాస్ట్గా ఆ నివేదిక యొక్క ఫలితాలను కూడా వెల్లడించడానికి అవకాశం ఉన్న పద్ధతి ఏ పద్ధతి అంటే ఈ సెమినార్ అనే విషయాన్ని కూడా గమనించాలి. అందరి విద్యార్థులు పాల్గొంటారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా వ్యక్తపరచడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రోడ్డు భద్రత విద్య అనే పాఠ్యాంశంపై సెమినార్ జరిపి ఆ భద్రత సంబంధించి విద్యార్థులకి ఎలాంటి అంశాలు ప్రవేశపెడితే బాగుంటుందని చెప్పి లాస్ట్ చెప్పి దాని యొక్క ఫలితాలను కూడా వెల్లడించడానికి అవకాశం ఉన్న పద్ధతి ఏ పద్ధతి అంటే సెమినార్ పద్ధతి అనే విషయాన్ని గమనించాలి. అలాగే రెండో అంశంగా తీసుకుంటే వాగ్వాదం అనేటువంటిది. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఏదైనా ఒక ప్రత్యేకమైన సమస్య ఉన్నప్పుడు పరస్పర విరుద్ధ అభిప్రాయాలు ఉన్నప్పుడు ఉన్న ఇద్దరు విద్యార్థులు పాల్గొంటారు. అంటే వాగ్వాదం అంటే దాంట్లో డిబేటింగ్ చేస్తారనమాట. అంటే ఒక ప్రత్యేకమైన సమస్య ఉన్నప్పుడు పరస్పరమైన విద్యార్థులు అంటే అభిప్రాయాలున్న ఇద్దరు విద్యార్థులు పాల్గొంటారు. ఓకేనా విద్యార్థులు, ఆ విద్యార్థులు ఏం చేస్తారంటే తమ వాదనలు సమర్పిస్తారు, వాదనలు మొత్తం కూడా సమర్పిస్తారు. అయితే ఆ వాగ్వాదం పైన అనుకూలంగా లేదా ప్రతికూలంగా అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. ఆ వాగ్వాదం జరిగేటప్పుడు ఉపాధ్యాయుడు సమన్వయకర్తగా ఉండాలి. సమన్వయకర్తగా ఉండి లాస్ట్కు దాని యొక్క సారాంశాన్ని కూడా చెప్పడానికి అవకాశం కల్పించే పద్ధతి ఏంటంటే ఈ డిబేటింగ్ రూపంలో జరుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మతము మానవాళి మనుగడకు అవసరమా కాదా అనే ఒక అంశాన్ని పెట్టారనుకోండి. అప్పుడు అనుకూల అభిప్రాయాలు రావచ్చు, ప్రతికూల అభిప్రాయాలు రావచ్చు. దానికి అనుగుణంగా భారత రాజ్యాంగం దృఢమైందా అదృఢమైందా, అలాగే జాతీయ సమైక్యత కులం అవరోధమా కాదా, అంటే రాజ్యాంగం ఏ కేంద్ర లక్షణాలు కలదా సమైక్య లక్షణాలు కలదా, ఇలాంటి అంశాలన్నీ కూడా ఆ వాగ్వాద రూపంలో పొందుపరిచి దానికి అనుగుణంగా లాస్ట్ నివేదికను ఏర్పాటు చేసి ఈ పద్ధతిలో లాస్ట్ ఫలితాలను వెల్లడించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చర్చ యొక్క రూపంగా కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది విషయాన్ని గమనించాలి. నెక్స్ట్గా తీసుకుంటే సింపోజియం గోష్ఠి అంటారు. సింపోజియం గోష్ఠి అనడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఏం చేస్తారంటే ఎంపిక చేసిన విషయంలోని వివిధ అంశాలపై సభ్యుల అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. సభ్యుల అభిప్రాయాలు మొత్తం కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు. అంటే తమ అభిప్రాయాలను ఉపన్యాసాల ద్వారా కానీ తాము రచించిన విషయాలను చదివి వినిపించడం ద్వారా కానీ అందిస్తారని విషయాన్ని గమనించాలి. స్ట్రక్ అనే ఒక శాస్త్రవేత్త ఏం చెప్పా అంటే సింపోయిజము అంటే వ్యాఖ్యానాల సముదాయంగా ఉంటుందని చెప్పి చిన్న మాట రూపంలో చెప్పడం జరిగింది. ఇది మౌఖికంగా కానీ లిఖితంగా కానీ ఉండవచ్చు. లాస్ట్కి ఏం జరగవచ్చు అంటే విభిన్న భావాలను దృక్పథాలను అందించడానికి అవకాశం ఉండే పద్ధతి ఏ పద్ధతి అంటే ఈ సింపోయిజియం అనే విషయాన్ని గమనించాలి. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూడండి, వివాదాస్పదమైన విషయంపై స్పష్టమైన అవగాహన పొందడమే ఈ సింపోజియం గోష్ఠి యొక్క ప్రధాన ఉద్దేశంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏం దీని యొక్క ముఖ్య ఉద్దేశం, వివాదాస్పదమైన విషయంపై స్పష్టమైన అవగాహన పొందడమే ఈ పద్ధతి యొక్క ప్రధాన ఉద్దేశం. అది మౌఖికంగా కానీ లిఖితపూర్వకంగా కానీ ఎట్టయినా కానీ తన అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అయితే ఈ చర్చా విషయం మొత్తం కూడా ఎక్కడ జరగాలంటే తరగతి ఎదుట జరుగుతుంది. ఓకేనా, తరగతి నుంచి కూడా ప్రశ్నలు స్వీకరించి సింపోజియంలో చర్చిస్తారు. సభ్యులు వెనకపక్క కూర్చొని ఉంటారు కదా, వాళ్ళ నుంచి కూడా కొన్ని అంశాలు తీసుకొని చర్చించడానికి అవకాశం ఉంటుందని విషయాన్ని గమనించాలి. అయితే ఈ సింపోజియం గోష్ఠిలో చర్చించే వారికి సంబంధించి 4 నుంచి 5 మంది చర్చలో బాగా పాల్గొంటే బాగుంటుందనే విషయాన్ని కూడా వ్యక్తపరచడం జరిగింది. మొత్తానికి ఇక్కడ స్ట్రక్ నిర్వచనం మాత్రం గుర్తుపెట్టుకోండి, వ్యాఖ్యానాల సముదాయం అని చిన్న విషయంలో గుర్తుపెట్టుకుంటే చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే స్ట్రక్ యొక్క నిర్వచనం అది ఒకసారి మనం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే జాతీయ సమైక్యతకు అవరోధాలు ఏమిటి, అలాంటి అంశాల మీద అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ జట్టు చర్చ, దీన్నే మనం ఏమనడానికి అవకాశం ఉంటుందంటే ప్యానల్ చర్చ అని కూడా అనడానికి అవకాశం ఉంటుంది. అంటే దీనికి మరో పేరు ప్యానల్ చర్చ అని కూడా అనవచ్చు అనమాట. ఇది ఎక్కువగా 4 నుంచి 8 మంది విద్యార్థులున్న గ్రూప్ను ప్యానల్ అంటారు. దీనికి ఒక అధ్యక్షుడు ఉంటారు, అలాగే సభ్యులు దీని యొక్క ఆధ్వర్యంలో చర్చిస్తూ ఉంటారని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది పెద్ద గ్రూప్లో ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. అయితే సభ్యులు మొత్తం కూడా ఎలా ఉంటారంటే అర్ధచంద్రాకారంలో ప్లాట్ఫామ్ పైన కూర్చుంటారు. ఓకేనా, ఆ అర్ధచంద్రాకారంలో బల్లలో కుర్చీలు ఏర్పాటు చేసి ఎత్తైన ప్లాట్ఫారం పైన చర్చలు జరుపుతూ ఉంటారు.
దీన్ని బాగా విజయవంతం చేయడానికి ఒక చైర్మన్ అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారనే విషయాన్ని గమనించాలి. దీని యొక్క విజయం అంటే ఈ జట్టు చర్చ యొక్క విజయం అనేటువంటిది చైర్మన్ మీద ఆధారపడి ఉంటుందనే విషయాన్ని కూడా గమనించాలి. మొత్తానికి అర్ధచంద్రాకార ఆకారంలో 4 నుంచి 5 మంది సభ్యులున్న ఆ దాన్ని ఏమంటారంటే జట్టు చర్చ లేదా ప్యానల్ చర్చ అనడానికి అవకాశం ఉంటుంది. ఇది పెద్ద గ్రూప్లో ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఇది ఒక చర్చ యొక్క రూపంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కానీ తీసుకుంటే రౌండ్ టేబుల్ సమావేశం. ఇది తరగతి గదిలో విద్యార్థి నిర్వహించే బహిరంగ చర్చ. రౌండ్ టేబుల్ అంటేనే ఉంది, చుట్టూ రౌండ్ టేబుల్ వేసేసి బహిరంగ చర్చ అన్నమాట. విద్యార్థులను 4 లేదా 5 వర్గాలుగా విభజించి వేస్తారన్నమాట. విభజించేసి వీకు ఒక అంశాన్ని చర్చిస్తారు, ఏదైనా ఒక అంశాన్ని. చిన్న సమూహంలో చర్చ ప్రభావవంతమైన ఫలితాన్ని ఇవ్వడానికి ఫలితాన్ని ఇస్తుందనే విషయాన్ని కూడా గమనించాలి. విద్యార్థులందరూ కూడా చర్చలో పాల్గొంటారు కాబట్టి మంచి ఫలితాలు రావచ్చు, అంటే అనుకూలంగా రావచ్చు, ప్రతికూలంగా రావచ్చు. కానీ ఆ బహిరంగ చర్చ యొక్క ప్రధాన అంశం ఏమిటంటే ఆ అంశం మీద మొత్తం కూడా సమగ్ర సమాచారం రావడానికి అవకాశం ఉంటుంది, మంచి ఫలితాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. చర్చ పూర్తయిన తర్వాత ప్రతి తరగతిలో సారాంశాన్ని నివేదించాలి. నివేదించిన తర్వాత లాస్ట్ దాని యొక్క ఫలితాలను కూడా వెల్లడించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ రౌండ్ టేబుల్ సమావేశం, ఉచిత నిర్బంధ విద్యాకు చట్టం అమలు గురించి కూడా చర్చించడానికి అవకాశం ఉంటుంది. బాగా అమలవుతుందా, బాగా అమలు కావటం లేదా దాని గురించి కూడా చర్చా కార్యక్రమంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కానీ తీసుకున్నట్టే కార్యశిబిరం అనమాట. కార్యశిబిరం ఏం చేస్తారంటే పాల్గొనే వ్యక్తులు పత్రాలను పట్టించడం కానీ చర్చలు నిర్వర్తించడం వంటి కార్యకలాపాలను ఆచరణలోకి చేస్తారన్నమాట. ఓకేనా? అలాగే ఆ ఆచరణ కార్యాన్ని ఏర్పరచడం మొదలైన పనులు ఏర్పాటు చేసి మొత్తానికి కార్యశిబిరంలో ఆ చర్చా కార్యక్రమంలో పెట్టడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. విద్యార్థుల్లో పటాలు గీసే నైపుణ్యం పెంపొందించే వర్క్షాప్ను కూడా ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా మెరుగులు దిద్దడానికి అవకాశం కల్పించే కార్యక్రమం ఈ కార్యశిబిరం అనే విషయాన్ని కూడా గమనించాలి. నెక్స్ట్ కానీ తీసుకుంటే బ్రెయిన్ స్టోర్మింగ్. ఓకేనా? ఇది చర్చా కార్యక్రమంలో భాగం కాదు, అయినా ఒక్కసారి చూడండి. అలెక్స్ ఆస్బర్న్ అనే అతను దీన్ని రూపాంతరం చేశాడు. ఇది దీంట్లో భాగం కాదనే విషయాన్ని కూడా గమనించాలి. దీని యొక్క ప్రయోజనాలు కానీ తీసుకుంటే ఈ చర్చా పద్ధతి సాంఘిక ఉద్గార పద్ధతి యొక్క ప్రయోజనాలు కానీ తీసుకుంటే విద్యార్థికి సాంఘికీకరణానికి వీలు కలుగుతుంది. ఈ పద్ధతి సాంఘికీకరణానికి వీలు కలిగించే పద్ధతి ఈ సాంఘిక ఉద్గార పద్ధతి. అలాగే విద్యార్థుల నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులు బాగా పాల్గొంటారు కాబట్టి వాళ్ళలో వాక్పటిమను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ పద్ధతి వల్ల ఇతరులు చెప్పేదాన్ని వినడానికి వింటూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాలను గౌరవించడం నేర్చుకోవడానికి అవకాశం ఉన్న పద్ధతి ఈ పద్ధతి. అలాగే ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడానికి అవకాశం ఉన్న పద్ధతి ఈ సాంఘిక ఉద్గార పద్ధతి. అలాగే ఉపాధ్యాయుడికి విద్యార్థుల మధ్య మంచి సంబంధాలు ఏర్పరచడానికి అవకాశం ఉన్న పద్ధతి ఈ పద్ధతి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే దీని యొక్క నష్టాలు కూడా ఎక్కడైతే లాభాలు ఉంటాయి ఆటోమేటిక్గా నష్టాలు కూడా ఉంటాయని విషయాన్ని గమనించాలి. కాలయాపన ఎక్కువగా కూడుకుంటుంది, ఎందుకంటే ఎక్కువసేపు చర్చలో ప్రవేశపెట్టినప్పుడు కాలయాపన రావడానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఆ చర్చ నిరర్థకమైన అంశాలకు కూడా దారితీయడానికి అవకాశం ఉంటుంది. అలాగే అన్ని పాఠ్యాంశాలను చర్చాపత్రంలో ప్రవేశపెట్టడానికి కూడా అవకాశం ఉండదు, అనవసరమైన విషయాలు చర్చించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా గమనించాలి. అలాగే పాఠ్యాంశంపై పరిణితి సాధించడానికి పెద్దగా దోహదపడదు, ఎందుకంటే చర్చ పెట్టినప్పుడు మొత్తం కూడా పరిణితి సాధించడానికి అవకాశం ఉండదనే విషయాన్ని కూడా గమనించడానికి అవకాశం ఉంటుంది. చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సాంఘిక ఉద్గార పద్ధతి దీన్ని ప్రాజెక్టు పద్ధతికి, సమస్య పద్ధతికి, అలాగే పర్యవేక్షిత అధ్యయనానికి అనుసంధానం చేయడానికి అవకాశం ఉన్న పద్ధతి ఏ పద్ధతి అంటే ఈ సాంఘిక ఉద్గార పద్ధతి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది అధిక ప్రజ్ఞావంతుడికి ఎక్కువగా ఉపయోగపడుతుంది, అల్ప ప్రజ్ఞావంతులకు పెద్దగా ఉపయోగపడదని మాత్రం గుర్తుపెట్టుకోండి. మొత్తానికి సాంఘిక ఉద్గార పద్ధతి గురించి క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము. థ్యాంక్ యూ.